నా పక్కనే నా పక్కనే ఆ పాప తల్లి ఉంది నా పక్కనే వాళ్ళ చెల్లెలు ఉంది వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెప్తా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వచ్చి వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చాడట నేను వస్తున్నాను అని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా హోమ్ మంత్రి గాని ఇంకొకరు గాని ఇంకొకరు గాని కనీసం స్పందించిన పరిస్థితులు లేవు హైగా చేసినవాడు పైగా చేసినవాడు వాళ్ళ మనిషి కాబట్టి నిశ్శగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్క చోటే కాదు జరిగిన ఘటనలు ఇది ఈ మనిషి ఈ నవీన్ అనే ఈ బాధితుడు నవీన్ అనే ఈ బాధ్యుడు ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కండువా కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి సాక్షాత్తు ఎంపీకి స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి దానికి సంబంధించిన ఫోటో వివరాలు ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తా ఉంది ప్రభుత్వం జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం తప్పే జరిగింది జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా జరుగుతా ఉన్నాయి ఇక్కడ నుంచి పద్వేలుకు నేను పోతా ఉన్నా పద్వేల్లో కూడా ఇలాంటి ఘటన 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు పదివేల్లో జరిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మందు కలిపి వారిని అత్యాచారం చేసిన ఘటన చేసిన వాళ్ళు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు పలాసలో శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ నాయకులు ఈ నాయకుల పిల్లలు బరి తెగించి మేమేం చేసినా కూడా ఎవరు మమ్మల్ని తాకలేరు అన్న ధీమాతో ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి మందు కలిపి అత్యాచారం చేసి చేసిన ఘటన మరి దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అక్కడ కూడా పంచాయతీలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పంచాయతీ చేసి దీన్ని బ్రష్ అప్ చేయాలని చెప్పి చూస్తా ఉంది